హాయ్. త్రిపురా మీసం గురించి ఫస్ట్ విజయ్ గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది నాకు. వెంటనే చేసేస్తాను అని చెప్పి ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. యాక్చువల్గా మనం అందరం ఆర్టిస్ట్లం చాలా అదృష్టవంతులం నిజంగానే, ఎందుకంటే అందరిలాగానే మనం పనిచేస్తున్నాము. అందరికీ ఇచ్చినట్టే మనకి పారితోషికం దొరుకుతుంది, కానీ అంతకు మీదుగా అభిమానులు దొరుకుతారు, చప్పట్లు దొరుకుతాయి మనకి, ఎన్నో అవార్డులు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా గుర్తించి మాట్లాడతారు, నవ్వుతారు, వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఉంటారు. ఇది వేరే ఏ వృత్తిలోనే దొరకని ఒక విషయం, ఇంత ఒక అదృష్టం. అది మనకి ఎప్పుడూ కావాలి అనిపిస్తుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఒక్కొక్క పిక్చర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ చూసి మీరు చాలా బాగా చేశారు అని చెప్పేది మళ్ళీ 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 వినాలి అనిపిస్తుంది, చాలా సెల్ఫిష్గాను. అలా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకున్న నాకు దొరికిన ఇంకొక మంచి క్యారెక్టర్, ఇంకా ఇదిగోండి ఇదిగోండి మీరు అడిగారు కదా అని చెప్పి విజయ్ గారు ఇచ్చిన క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ రామారావు గారు. ఈ క్యారెక్టర్ నేనే చేయాలి అని మీరు పట్టుపట్టి అడిగినందుకు, నేను చేయగలిగినందుకు అండ్ విష్ణు. సో విష్ణు ఆయన గురించి విన్నాను, కానీ ఆయన సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ చాలా మంచి సబ్జెక్ట్స్గా ఉంటాయి అని విన్నాను. సో అది విన్న తర్వాత ఈ త్రిపురమేశం కథ విన్నప్పుడు కూడా కరెక్ట్ అనిపించింది. ఆయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న డిఫరెంట్గా ఉన్నాయి అన్నది. సో కీప్ అప్ దాట్ క్వాలిటీ ఆఫ్ యూనో పికింగ్ అప్ గుడ్ సబ్జెక్ట్స్. అదే మనకి యాక్చువల్గా అందరికీ వినాయక్ గారు ఐ థింక్ హీల్ అగ్రీ విత్ దాట్ స్టోరీ ఈజ్ ది కింగ్ అనేది కదండి. సో కానీ నాతో చేసిన సీన్స్లో అంతా విష్ణు చాలా చంద్రవందరగా ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు. ఈ సాంగ్స్లో చూస్తుంటే యు లుక్ రియలీ హ్యాండ్సమ్ అండ్ యూ టూ అండ్ రోహిత్, సో నైస్ టు సీ యూ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఓకే, ఐ విల్ టాక్ టు యూ లేటర్. సో సిద్ధు ఇక్కడ కెమెరామ్యాన్ వచ్చి అసలు ఏం మాట్లాడలేదు కదా. అసలు యాక్చువల్గా పిక్చర్ చూస్తే అట్లా ఒక మాట్లాడిన ఒక అబ్బాయి ఇట్లాంటి వర్క్ చేశాడా అనిపిస్తుంది. నవంబర్ 8 తర్వాత ఎక్కువగా మెన్షన్ చేయబడబోయేది తన వర్క్. అందులోని ఈ పిక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక స్కీమ్, ఆ స్కీమ్ని చెప్పడంలోనే తను ఎంత వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసినప్పుడు హోంవర్క్ చేసిన తర్వాత మనకు ఒక పెద్ద ఒక గర్వం ఉంటుంది కదా, ఆ గర్వం కనిపించింది సిద్ధు మాట్లాడుతున్నప్పుడు, ఇలా చేశాను మేము అలా వస్తుంది అందుకని మీరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ విత్ మై యూనో సారీస్ అనమాట, ఈ కలర్స్ వేసుకోను కొన్ని అని అంటూ ఉంటాను. బట్ హీ టోల్డ్ మీ నో, ఒక కలర్ ప్యాలెట్ నేను పెట్టాను మ్యామ్, మీరు ఇది వేసేసుకోండి అన్నారు. సో తను చెప్పిన ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఇంక నేనేం మాట్లాడలేదు. తను ఏ కలర్స్ సెలెక్ట్ చేశారో ఆ కలర్స్ వేసేసుకున్నాను అనమాట, ఒక ఇంద్రధనస్సు లాగా. ఈ పిక్చర్లో మీరు చూస్తుంటే అలా కనిపిస్తుంది కదా. సో వై ఇట్ లుక్ సో డిఫరెంట్ అనేది ఆ వర్క్ అంత వర్క్ చేసినందువల్ల. సాంగ్స్ చాలా బాగున్నాయి, నేను ఇప్పుడే వింటున్నాను, మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఆఫ్ దిస్ ఈవినింగ్ సురేష్, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ చాలా పిక్చర్స్ ఏమో ఇప్పుడు అందరూ మనం ఏమో ఒక ఆర్టిస్ట్గా యాక్షన్ చెప్పిన తర్వాతే పెద్ద ఆర్టిస్టా లేకపోతే ఓకే ఆర్టిస్టా అనేది తెలిసేది కెమెరా ఆన్ అయిన తర్వాత, యాక్షన్ తర్వాత మనకి దొరికిన ఆ టైం. అలాగే సినిమా కూడా అలాగే, థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టైటిల్స్ తర్వాత అది పెద్ద సినిమానా బాగోలే సినిమానా అనేది. సో ఐ దాట్ వే ఐ థింక్ త్రిపురా మీసం ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ మూవీ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామారావు గారు, బికాస్ ఇంత బాగా చెక్కింది అనేది కరెక్ట్ అయిన వర్డ్ సురేష్ చెప్పారు నేను వచ్చినప్పుడు. అట్లాగా విజయ్ ఏమో నేను డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కరెక్షన్స్ రండి అని చెప్పి అడిగారు. సరే ఏంటి కరెక్షన్స్ అంటే డైలాగ్స్ కావు, ఒక సౌండ్ అట్లాంటి అనమాట. సో నేను అనుకున్నాను వెరీ నైస్ కదా, ఈ సౌండ్స్ కూడా
ఆయన గమనించి ఈ సౌండ్ వద్దు ఇది వెలాగా, సో అంటే ఎంత మైన్యూట్గా విజయ్ వర్క్ చేస్తున్నారు అనేది చెప్పడానికి వస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్ దిస్ ప్రాజెక్ట్ అండ్ యా లవ్లీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. We are also waiting for November 8th. Thank you so much, Rohini Garu, Banerjee Garu. It's so pretty. Mimmalni chudagane edo oka angel la kanipincharu meeru naaku. Thank you. Thank you, Andy.